ఉత్తరాంధ్రలో ఎన్ని మౌలిక వసతులున్నా దశాబ్దాల తరబడి వెనుకబాటుతనం వెంటాడుతూనే ఉంది. రాజకీయ ప్రాధాన్యతల నేపథ్యంలో ఒకే చోట అభివృద్ధి కేంద్రీకరించడంలో అనుకున్నదంతా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరగలేదన్నది కాదనలేని సత్యం. అయితే 2019 తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకు మహర్దశ వచ్చింది. ఏపీకే తలమానికంగా మారనున్న భోగాపురం ఎయిర్పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షి గ్రౌండ్ రిపోర్ట్. తలమానికం కానున్న భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఎట్టకేలకు కార్యరూపం దాల్చింది. గత ప్రభుత్వం సమస్యలు పరిష్కరించకుండా, భూ వివాదాలు పరిష్కరించకుండా కేవలం శంకుస్థాపనకే పరిమితం చేసింది. ఈ అడ్డంకులన్నీ తొలగించింది ఈ రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది రోజుల్లో దీనికి శంకుస్థాపన చేయనున్నారు. అసలు ఇక్కడ ఉన్న సమస్యలేంటి, ఈ ప్రభుత్వం ఏం చేసింది? వాచ్ దిస్ సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్. విశాఖపట్నానికి 40 కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరం, సువిశాల మైదాన ప్రాంతం భోగాపురం సొంతం. విజయనగరానికి 30 కిలోమీటర్లు, శ్రీకాకుళానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉండి 3 జిల్లా కేంద్రాలకు నడిబొడ్డున ఉండడం దీని ప్రత్యేకత. అందుకే ఇక్కడ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం అత్యంత అనువైందిగా భారత విమానయాన శాఖ నిపుణులు అంచనా వేశారు. దీంతో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం చేయాలని అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి 2,624 ఎకరాల భూమి అవసరం అవుతుందని తొలుత గత టీడీపీ ప్రభుత్వం అంచనా వేసింది. దీంట్లో అసైన్ ల్యాండ్ 822 ఎకరాలు, ప్రభుత్వ భూమి 422 ఎకరాలు మాత్రమే ఉంది. మిగతా 1,380 ఎకరాలు ప్రైవేటు భూమి అవసరం పడింది. అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దలు భూసేకరణ పేరుతో అక్రమాలకు పాల్పడడంతో రైతులు కోట్లను ఆశ్రయించారు. దీంతో భూసేకరణ సమస్య ఏర్పడింది. మరోవైపు కేంద్ర పర్యావరణ అనుమతులు కూడా రాలేదు. ఇది జటిలంగా మారినప్పటికీ ఎన్నికల ముందు చంద్రబాబు హడావిడిగా శిలాఫలకం వేసి ఎయిర్పోర్ట్ నిర్మాణం చేస్తున్నామంటూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారు. మరి గత ప్రభుత్వంలో ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి భూసేకరణ అవ్వకపోయినా, ఆర్ఎండ్ఆర్ అవ్వకపోయినా, స్ట్రక్చర్ వ్యాల్యూస్ ఇవ్వకపోయినా, ఇంకా తిరిగి ఎవరైనా అడిగితే వాళ్ళ తాలూకా నోరు నొక్కే విధానంలో కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. సుమారుగా 18 కేసులు, 186 మంది మీద కేసులు పెట్టారు. ఈ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కేసులన్నీ తొలగించారు. ఏదో మాటలు కాకుండా చేతలకి మడం తిప్పిన నాయకుడిగా ఈరోజు భూసేకరణ అతి కష్టం మీద అన్నీ పూర్తి చేసి అనుమతులన్నీ తీసుకొచ్చి ఈరోజు స్టార్ట్ చేసి ఈ ప్రాంత ప్రజలకి ఉత్తరాంధ్ర మీద ఉన్న అభిమానాన్ని ఆయన చూపెడతా ఉన్నారు. ఈరోజు వెనకబడిన ఉత్తరాంధ్ర జిల్లాలకి ఈ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఒక వరము, అలాగే విశాఖ రాజధానిగా కూడా చేస్తామని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. ఒక పక్క రాజధాని విశాఖపట్నం, ఒక పక్క భోగాపురం ఎయిర్పోర్ట్ వల్ల ఈ 3 జిల్లాలు కూడా రానున్న రోజుల్లో ఎంత అభివృద్ధి చెందుతాయి, ప్రపంచ పటంలో భోగాపురం ఈరోజు కనిపించబోతా ఉంది. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టింది. విశాఖపట్నానికి అంతర్జాతీయ ఖ్యాతి, భౌగోళిక వనరులు ఉండడంతో మరింత అభివృద్ధి సాధన కోసం విదేశాలతో నేరుగా రాకపోకలు సాగించడానికి ఎయిర్పోర్ట్ నిర్మాణంపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పులను గుర్తించి వాటిని సరిచేయాలని అధికారులను, మంత్రులను ఆదేశించారు. భూములిచ్చే రైతులకు, నిర్వాసితులకు ఎటువంటి కష్టం రాకుండా సంతోషంగా ఉంచాలని చర్యలు తీసుకున్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం ఇవ్వడమే కాకుండా 207 నిర్వాసిత కుటుంబాలకు పోలిపల్లి, గూడెపు వలసల వద్ద కాలనీలు నిర్మించి ఇచ్చారు. ఒక్కో నిర్వాసిత కుటుంబానికి 5 సెంట్ల భూమి, ఇంటి నిర్మాణానికి 8,70,000, రవాణా ఛార్జీలు, గృహప్రవేశం ఖర్చులకు అదనంగా 50,000 రూపాయలు మొత్తం కలిపి 9,20,000 రూపాయలు ఇచ్చారు. కాలనీలో పట్టణ స్థాయి మౌలిక వసతులు కల్పించారు. దీంతో భూసేకరణ సమస్య ఒక కొలిక్కి వచ్చింది. ఇంకా కొంత వివాదం ఉన్న భూమిని మినహాయించడంతో 2,200 ఎకరాల్లో ఇప్పుడు అంతర్జాతీయ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. ఈ మేరకు పర్యావరణ అనుమతులు కూడా వచ్చాయి. నిర్మాణ సంస్థ జిఎంఆర్ గ్రూప్ 5,000 కోట్ల రూపాయల పెట్టుబడితో నిర్మాణ పనులకు సన్నాహాలు చేస్తోంది. కానీ మన ముఖ్యమంత్రి గారు ఆ విధంగా కాకుండా అన్ని పర్మిషన్స్ వచ్చిన తర్వాత ఇప్పటి ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి వస్తున్నారు. ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కానీ, విశాఖపట్నంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎయిర్పోర్ట్ని ఏదైతే ఉందో దానికి కూడా పర్మిషన్ సివిల్ ఏవియేషన్ ఇండస్ట్రీ మినిస్ట్రీ నుంచి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరిగిన తర్వాత దాన్ని మూసివేస్తామని చెప్పి ఈ మధ్యకాలంలోనే ఆ అనుమతులు కూడా రావడం వలన ఇప్పుడు అన్ని అనుమతులు వచ్చిన తర్వాత స్థానికంగా ఉన్నటువంటి
భూసేకరణ సమస్యలు కానీ అన్ని సమస్యలు పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమానికి ముహూర్తం ఖరారు చేయడం జరిగింది. విశాఖపట్నానికి అంతర్జాతీయ ఖ్యాతి ఉన్నప్పటికీ విమానయాన రంగం అభివృద్ధి చెందలేదు. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ వాయుసేన ఆధీనంలో ఉండడంతో విమానాల రాకపోకలపై ఆంక్షలున్నాయి. అందువల్ల విశాఖపట్నానికి అంతర్జాతీయ ప్రమాణాలు గల ఎయిర్పోర్ట్ అవసరం ఉంది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ తరహాలో ఇక్కడ నుండి నేరుగా విదేశాలకు విమాన సర్వీసులు నడిపిస్తే ఉత్తరాంధ్రకే కాకుండా దేశంలోని తూర్పు తీరానికి అత్యంత కీలకమవుతుంది. దీనికి తోడు సీఎం జగన్ విశాఖను రాజధానిగా ప్రకటించడంతో ఎయిర్పోర్ట్ కూడా ఉంటే ఆ ప్రతిష్ట వేరే లెవెల్ ఉంటుందనేది తిరుగులేని వాస్తవం. గత చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తూతా మంత్రంగా ఆతరాపుతరంగా చేసినటువంటి శంకుస్థాపన కాదండి. ఎందుకనంటే ఈ మధ్య మనం విశాఖపట్నంలో జరిగినటువంటి గ్లోబల్ సమిట్లో ఏదైతే మన ఎయిర్పోర్టుకు సంబంధించినటువంటి జిఎంఆర్ అధినేత గారు కూడా జూన్ ఫస్ట్ నుంచి పనులు ప్రారంభించుదామని చెప్పడం జరిగింది. గతంలో శంకుస్థాపన చేసి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ కూడా ఏ ఒక్క పర్సన్ కూడా ఎటువంటి పనులు స్టార్ట్ చేయలేదు, ఏ ఎటువంటి సంస్థలు కూడా ప్రకటన చేయలేదు. అయితే ఈరోజు ఈ మారుమూరు ప్రాంతాల్లో ఈ ఎయిర్పోర్ట్ రావడం చాలా సంతోషకరమైన విషయం. ఈ ఏరియా అంతా కూడా వెనకబడిన ఏరియా. ఈ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ఈ 3 జిల్లాల్లో కూడా ఈ వెనుకబడి తరగతులు చాలామంది ఉన్నాం. ఈ వెనుకబడి తరగతుల్లో చాలామంది చదువుకున్నారు కానీ ఈ ఉపాధి కోల్పోయిన చాలామంది ఉన్నాం. ఈ విధంగా ఇండస్ట్రియల్స్ రావడం వల్ల మా గ్రామానికి కానీ మా ఏరియాకి కానీ డెవలప్మెంట్ అవుతుందని మేము ఆశిస్తూ ఎయిర్పోర్ట్ నిర్మాణంతో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లా కేంద్రాల చుట్టూ వాణిజ్య సంస్థలు అభివృద్ధి చెందుతాయని ఉత్తరాంధ్ర వాసులు ఎదురుచూస్తున్నారు. పరిశ్రమలు, రవాణా, ఆతిథ్య రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఉత్తరాంధ్రలో కీలకమైన ప్రాజెక్ట్ కావడంతో సీఎం జగన్ దీనిపై ప్రత్యేక శ్రద్ధతో ఉన్నారు. ఈ మేరకు అధికారులు కూడా చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకి తలమానికమైనటువంటి ఎప్పటి నుంచి ఎదురుచూస్తున్న మరి అంతర్జాతీయ విమానాశ్రయం చేయడం, మరి ప్రాంత ముఖ్యంగా యువత ఉపాధి కోసం, ఉపాధి ఉద్యోగాల కోసం, యువత కల్పన, ఉపాధి కల్పన కోసం ప్రారంభమయ్యే ఈ శంకుస్థాపన చాలా పెద్ద ఎత్తున ఈ ప్రాంత అభివృద్ధికి గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్న పెద్ద నిర్ణయం. ముఖ్యంగా విజయనగరం జిల్లా ఎప్పటి నుంచో వెనుకబడిన ప్రాంతం. ఈ ప్రాంతం నుంచి అనేక మందిని మరి ఢిల్లీకి పంపి కేంద్ర మంత్రులు చేసినప్పటికీ కూడా ఈ ప్రాంత వాసులకి కళలు నెరవేర్చలేదు. మరి ఈనాడు ఈ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఈ ప్రాంతం వెనుకబడి ప్రాంతం ఉందో, మరి ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాకి మరి ఈరోజు క్యాపిటల్ ఇచ్చారు, మరి ఏదైతే ఇచ్చుకుంటూ క్యాపిటల్ ఇచ్చారు, మరి అలాగే విజయనగరం జిల్లాకి చూస్తే ఇవాళ భోగాపురం విమానాశ్రయం సుమారు 5,000 కోట్ల రూపాయలు పెట్టుబడితో, మరి మొన్నటి రోజున శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే భవనపాడు పోర్టుని ఇప్పటికే శంకుస్థాపన చేసి పరిమితం కాకుండా ఎయిర్పోర్ట్ నిర్మాణంలో వచ్చిన అడ్డంకుల్ని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ పోయింది. ముఖ్యంగా భూ వివాదాలను పరిష్కరించింది. ఇక్కడ ఉన్నటువంటి R&R ప్యాకేజీలో నిర్మిస్తున్నటువంటి కాలనీలు కానీ లేదంటే పునరావాసం కల్పించడంలోనే చాలా సున్నితమైనటువంటి ప్రక్రియని చేపట్టింది. దీంతో ఇటు నిర్వాసితులు సంతోషంగా R&R కాలనీలకు వెళ్ళిపోయారు. అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళు కూడాను సంతోషంగా ప్యాకేజీలు అందుకున్నారు. దీంతో ఈ రోజున ఇక్కడ ఒక సంతోషకరమైనటువంటి వాతావరణంలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి శంకుస్థాపన జరుగుతోంది. ఈశ్వర్దా యుగంధర్, సాక్షి టీవీ, విజయనగరం నుండి. అద్భుతమైన ఆదివాసీ కళతో కళాకారులు గూడాలలో సామాజిక చైతన్యం తెస్తున్నారు. కేవలం కళతో మూఢనమ్మకాలు, రక్కసి రోగాలను పాతరేసేలా, అంటువ్యాధులను అంతం చేసేలా కళను ప్రదర్శిస్తున్నారు. కానీ ఆ కళ కడుపు నింపడం లేదు. చేసేందుకు పని దొరక్క ఆకలితో అలమటిస్తున్నారు ఆదివాసీ కళాకారులు. కుటుంబాన్ని పోషించడమే కష్టతరమై కూలీలుగా మారారు ఆదివాసీ కళాకారులు. అద్భుతమైన కళాకారులు డెన్సా నృత్యం చేస్తున్నారు, కన్నులను కన్వింది చేస్తున్నారు, రేలా పాటలు పాడుతున్నారు, కోయిలా రాగాలను మరిపిస్తున్నారు. ఆదివాసీ మహిళల అద్భుతమైన కళపై సాక్షి టీవీ స్పెషల్ రిపోర్ట్. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలోని దుబార్పేట గిరిజనగూడెం కళాకారుల పుట్టినిల్లుగా ప్రసిద్ధి. గిరిజన మహిళలకు వారసత్వంగా వచ్చిన కళతో అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నారు. కోలాం మహిళా కళాకారులు ఆటపాటలతో ఆదివాసీ దేవదేవతలను కళతో మెప్పిస్తున్నారు.
మహిళల అందాలు వర్ణిస్తూ, మానవ సంబంధాలను వివరిస్తూ, వారి మధ్య ఉన్న ఐక్యతా భావాన్ని పెంపొందిస్తూ నృత్యాలు చేయడం వీరి ప్రత్యేకం. కోలాం కళాకారులు గిరిజన దేవతలను కొలుస్తూ పాటలు పాడడమే కాదు, తమ కళతో ఐటీడీఏ ఆధ్వర్యంలో గిరిజనుల సామాజిక చైతన్యం కోసం 1995 నుంచి 2014 వరకు ఎన్నో వందల ప్రదర్శనలు ఇచ్చారు. గిరిజనులు అంటు వ్యాధుల బారిన పడకుండా, మూఢనమ్మకాల చైతన్యం, మద్యపానం దూరంగా ఉండేలా, పరిశుభ్రత, విద్య, వైద్యం వంటి అంశాలపై నాటకాలు ప్రదర్శించారు. ఇక ఇదే విషయంపై భరిత సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. దుబార్పేట ఆదివాసీ మహిళలు చైతన్య దీపికలు. ఒకవైపు సాంప్రదాయాలను ఆచారాలను పరిరక్షించడమే కాకుండా గూడాలను చైతన్యస్తూ ఆదివాసీ బిడ్డలను పరిరక్షిస్తున్నారు. ప్రధానంగా ఆదివాసీ గూడాల్లో ఎవరైతే రోగాల బారిన పడుతున్నారో, వర్షాకాలం వస్తే చాలు రోగాల బారిన పడుతున్నారు, సీజనల్ వ్యాధులతో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి. అదేవిధంగా ఆదివాసీ బిడ్డలు మద్యపానానికి బానిసలై కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అలాంటి ఆదివాసీ బిడ్డలను చైతన్యం చేయడం, అదేవిధంగా ఆదివాసీ గూడాలని చైతన్యం చేయడం, అదేవిధంగా ఆదివాసీ మహిళల్లో పొదుపుపై ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి తమ అవసరాలను తామే తీర్చుకున్న విధంగా ఈ దుబార్పేటకు సంబంధించిన ఆదివాసీ మహిళలందరూ కూడా ఆదివాసీ గూడాల్లో చైతన్యం చేస్తున్నారు, ఆదివాసీ మహిళల్లో చైతన్యం తీసుకొస్తున్నారు, గూడాల్లో చైతన్య ప్రదర్శనలు నిర్వహిస్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? మేము పల్లెల్లో అంటే పరిశుభ్రత ఆరోగ్యం గురించి చాలా ప్రోగ్రామ్స్ చేసాము, అది కూడా ఐటీడీఏకు సంబంధించిన ప్రోగ్రామ్స్ చేసినామన్నట్టు. పెంచిన ప్రదర్శనలన్నీ గిరిజన గ్రామాల్లోనే, ఏజెన్సీ ఏరియాలలో. అంటే అక్కడి ప్రజలకు అంటే అవగాహన అంత లేదు, ఇప్పుడు చాలా మార్పు వచ్చింది. కాకపోతే ముందైతే అసలు ఎటువంటి తెలివి అనేది లేకుండే దానివల్ల ఆరోగ్యం గురించి అంటే మన ఇల్లు, మన ఊరు పరిశుభ్రంగా ఎలా ఉండాలి, తర్వాత మన ఆరోగ్యానికి ఏమైనా హాని జరిగితే మనం ఎలా స్పందించి హాస్పిటల్ వరకు వెళ్ళాలా లేదా అనే దాని గురించి కూడా చేసినామన్నట్టు. వీళ్ళంతా కూడా ఒక చైతన్య దీపికలు, ముఖ్యంగా ఆదివాసీ గూడాల్లో వాళ్ళకి పనులు ఉండవు, అదేవిధంగా చేతిలో పైసలు ఉండవు, రోగం వస్తే దేవుడు అనే దిక్కు అనే పరిస్థితి ఆదివాసీ గూడల్లో నెలకొంటుంది. అలాంటి ఆదివాసీ బిడ్డల్లో చైతన్యం తీసుకొచ్చారు. 10-10 రూపాయలు కలెక్షన్ చేసుకొని ఎవరికైనా రోగం వచ్చినా, బాధ వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ఏవైతే పొదుపు వేసుకున్నా డబ్బుల్ని ఉపయోగించుకొని కుటుంబాలని పోషించుకునే విధంగా చైతన్యం చేశామని ఈ మహిళలు చెప్తున్నారు. ఐటీడీఏ ప్రదర్శనలు ఇచ్చి అవార్డులు, రివార్డులు పొందారు ఆదివాసీ కళాకారులు. ఎందరో గిరిజన కళాకారులను గుర్తించిన తెలంగాణ సర్కార్ తమను మాత్రం గుర్తించడం లేదని కోలాం కళాకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇదే విషయంపై భరిత సమాచారం మా ప్రతినిధి అంజయ్ అందిస్తారు. ఆదివాసీ మహిళలకి కళ కడుపు నింపడం లేదు, దాంతో కళాకారులకి ఉపాధి కరవై కనీసం కూలీలుగా మారుతున్నారు. పంట పొలాల్లో వ్యవసాయ కూలీలుగా మారుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఒకప్పుడు ఐటీడీఏ ఆధ్వర్యంలో ఎన్నో కళా ప్రదర్శనలు నిర్వహించారు, దాంతో ఉపాధి పొందేవారు. కానీ ఇప్పుడు కళ ఉన్నప్పటికి కూడా కడుపు నింపడానికి ఐటీడీఏ అధికారులు వీళ్ళకి అవకాశం ఇవ్వడం లేదు, దాంతో ఆదివాసీ మహిళా కళాకారులందరూ కూడా తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. అదేవిధంగా పంట పొలాల్లో కూలీ దొరకనప్పుడు పస్తులు ఉంటున్నామని దుబార్పేటకు సంబంధించిన మహిళలు ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సార్, మాకు ఇప్పుడు ఐటీడీఏ నుంచి ఏమస్తలేదు, అప్పుడు ఒకప్పుడు వస్తుండే, చేస్తున్నాం, స్కూల్లో చేసినాం, ఇట్లా పల్లెటూర్లో పోయి చేసినాం, కానీ ఇప్పుడు ఏం ఉపాధి ఇస్తలేరు, అందుకే ఇంట్లో గడవాలంటే కూలి పనికి వస్తున్నాం సార్. అద్భుతమైన కళ ఉంది, ప్రదర్శనలు ఉన్నాయి, పాట పాడతారు, ఆట పాడతారు, అదేవిధంగా చైతన్యం చేశారు ఆదివాసీ గూడల్లో. కానీ ఇక్కడ పనిచేయడం, అడ్డా కూలీలుగా పనిచేస్తున్నారు, పంట పొలాల్లో పనిచేస్తున్నారు, ఈ విధంగా ఎందుకు ఇబ్బందులు పడుతున్నారు? సార్, మాకు ఇంతవరకు ఎవరు గుర్తించలేదు, ఇకపై నాయన గుర్తించాలని
పోగరాలు అయితే మాకు ఇస్తలేరు. ఇప్పుడు గడవడానికి బాగా కష్టం ఉన్నదని కూలి పని వచ్చి మా ఇల్లు గడుపుతున్నాం సార్. ఇది ఈ మహిళా కళాకారులు ఆవేదన ఆందోళన తెలంగాణ సర్కారు ఎందరికి అవకాశాలు ఇస్తుంది, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనేతరులకి కూడా అవకాశం ఇచ్చి వారిని కళాకారులుగా గుర్తిస్తూ అవకాశాలు ఇస్తుంది. కానీ తమకి ఏళ్ళుగా అనేక ప్రాంతాల్లో ఏజెన్సీ ప్రాంతంలో గూడగూడాన తిరిగి ఆదివాసీలను చైతన్యం చేశాం, పొదుపు ఉద్యమం చేశాం, అదేవిధంగా పల్లె పరిశుభ్రత ప్రగతి అనే అంశంపై కూడా పరిశుభ్రతపై ప్రచారం నిర్వహించినప్పుడు కూడా తెలంగాణ రాష్ట్రంలో తమకు అవకాశాలు దక్కడం లేదని వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా కళాకారులకి ఆదివాసులు అంటేనే సంస్కృతి సాంప్రదాయాలకు ఇమిడి మా ఒక అడవిని ఇమిడుకొని ఉంటారు. మరి ఇటువంటి సంస్కృతి సాంప్రదాయాల్లో ఎన్నో రకాల సంస్కృతి సాంప్రదాయాలని వెలికి తీసి మరి ఈ దుబార్పేటలో ఉన్నటువంటి కళాకారులు గత 1995 నుంచి దానికంటే ముందు నుంచి కూడా వీళ్ళు కళాకారులుగా రాణిస్తూ ఉన్నారు. కానీ అప్పట్లో ఐటీడీఏ పరిధిలో చాలా అటువంటి కళకు సంబంధించినవి మరియు గ్రామాలలో సీజనల్ వ్యాధుల గురించి, అవల్ కమిటీ గురించి, కళాజాత గురించి అప్పట్లో కార్యక్రమాలు ఇచ్చేవారు. ఒక్కొక్క ఇంట్లో ఒక్కొక్క రకమైన వ్యాధులు ఉన్నాయి, వా అన్నిటినీ కూడా వీళ్ళు ఎంతో కొంత కూలి చేసి అది చేసి ఆ పని చేసి ఈ పని చేసి కొంత కొంత డబ్బులు జమ చేసుకొని వాళ్ళు ఆ విధంగా వాళ్ళ ఇంటిని గడుపుతున్నారు. ఈ ఆదివాసీ బిడ్డల కళాకారుల ఆందోళన మిగతా కళాకారులను ఏ విధంగా అయితే ప్రభుత్వం గుర్తించి నెల నెల జీతం ఇస్తుందో, వారికి ఒక సర్కారు ఉద్యోగులుగా ఏ విధంగా గుర్తిస్తారో, అదేవిధంగా ఈ మహిళా కళాకారులను గుర్తించి తమకు సర్కారు ఉద్యోగులుగా ఈ కళాకారులను గుర్తించాలని ఈ ఆదివాసీ బిడ్డలు సర్కారు కోరుతున్నారు. కెమెరామెన్ వినోద్తో అంజయ్య, సాక్షి టీవీ, అదిలాబాద్ జిల్లా. పంట పొలాల్లో పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆదివాసీ కళాకారులు. ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి తమను ఆదుకోవాలని, ఉపాధి అవకాశాలు కల్పించాలని దుబార్పేటగూడెం వాసులు కోరుతున్నారు.